రేవంత్ రెడ్డి చేసిన ఒక మాట నాడు షైనింగ్ ఇండియా నేడు వికసిత్ భారత్ ఆ రోజు అంటే రెండు వేల నాటి చరిత్ర పునరావృతం అవుతుంది సీఎం రేవంత్ రెడ్డి అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న అటల్ బిహార్ వాజ్పేయి భారత్ వెలుగుతోంది అన్నారు ఇప్పుడు నరేంద్ర మోడీ వికసిత్ భారత్ అని ఇప్పుడు అంటున్నారు అంటే ఈ రెండు సందర్భాల మధ్య చాలా వ్యత్యాసం ఉన్నది ఆనాడు అటల్ బిహార్ వాజ్పేయి తీసుకున్న నిర్ణయాలు ఆ ప్రభుత్వం వివరించిన తీరుకు ఇవాళ ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి ఎల్కే అద్వాని ఆ రోజు కనబడితే ఇవాళ అమిత్ షా నరేంద్ర మోడీ ఇద్దరు కనబడుతున్నారు వీరిద్దరి పరిపాలన తీరుకు పూర్వం ఉన్న పరిపాలన తీరుకు చాలా తేడా ఉన్నది ఆనాడు బీజేపీ అనుకున్న ఎజెండా త్రీ సెవెంటీ కానీ అయోధ్య కానీ ఉమ్మడి పౌరస్మృతి కానీ ఈ విషయాల్లో ఇంత చొరవగా ఆనాడు రాలే రాలేదు దాని కారణాలు చాలా ఉన్నాయి మరి రెండు వేల నాలుగు నాటి చరిత్ర నిజంగానే పునరావృతం అవుతుందా అంటే ఆనాడు పునరావృతం కావడానికి ప్రధానమైన కారణాలు బీజేపీ ఆయాంలో కూడదిన కుంభకోణాలు నిరుద్యోగము ఈ విషయాలు ద్రవ్యోల్బణం చాలా ప్రధానమైన పాత్ర పోషించినాయి ఈసారి కూడా నిరుద్యోగము ధరల పెరుగుదల ఈ రెండు ప్రధానమైన అంశాలుగా ఉన్నట్లు ఇటీవల ఒక సర్వే వ్యక్త అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది మొత్తం దేశవ్యాప్తంగా జరిగిన ఈ సర్వేలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి రెండు ప్రధానమైన సవాళ్ళు ఎదురు కాబోతున్నాయి ఈ రెండు సవాళ్ళలో మీరు ఏ అంశాన్ని ఎంపిక ఏ ప్రభావం చూపవచ్చు అనుకున్నప్పుడు నిరుద్యోగం వారు చెప్పింది ఏటా కోటి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు అది సాధ్యం కాలేదు రాబోయే రోజులలో సేవా రంగంలోనే కోట్లాది ఉద్యోగాల కల్పన ఉంటుందన్నారు కాలేదు అది ఇవి కానివి బహుశా ఏ రిజల్ట్ చూపుతాయో తెలియడం లేదు ప్రధానంగా మధ్యతరగతి సంపన్న వర్గాల నుంచి ఎగువ మధ్యతరగతి వైపు నుంచి బీజేపీ కొంత అనుకూలత ఉన్నప్పటికీ అల్పాదాయ వర్గాల ప్రజల నుంచి ఎంత స్థాయిలో మద్దతు ఉంది అనేది ప్రశ్నార్థకము ఈ ప్రశ్నలో కోణంలో మనం ఇప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జాతీయ గ్రామీణ హామీ పథకాన్ని పెట్టింది మరి బీజేపీ వచ్చిన తర్వాత ప్రజల చేతుల్లోకి ప్రత్యక్షంగా నగదు వెళ్ళే కార్యక్రమం ఏం తీసుకున్నది అని వేసినప్పుడు ఈ పదేళ్ల కాలం అది కనబడదు అంటే బీజేపీ అభివృద్ధి నమూనా వేరు కాంగ్రెస్ అభివృద్ధి నమూనా వేరుగా ఉన్నది జాతీయ ఆహార భద్రతా చట్టం యూపీఏ టూలో జరిగింది మరి బీజేపీ వచ్చినాక ఏం జరిగింది వారు అన్నప్పుడు ఈ రెండు పార్టీల మేనిఫెస్టోలు కూడా తీసుకుంటే కాంగ్రెసు పాంచినాయి పచ్చిస్ గ్యారంటీ న్యాయాలు రైతులు కార్మికులు నిరుద్యోగులు వారి వారికి ఏమేం చేయాలి ఒక్కొక్క సెక్టార్కు ఐదైదు రకాల హామీలను ఇచ్చి పాంచినాయి పచ్చిస్ గ్యారంటీ అని ఇరవై ఐదు ఇచ్చింది కాంగ్రెస్ మేనిఫెస్టో కానీ ఇక్కడ మనం బీజేపీ మేనిఫెస్టో తీసుకుంటే కనుక దానికి దీనికి ఉన్న తేడా అందులో వాళ్ళు రైతులు యువకులు నిరుద్యోగులు మహిళలు దళితులు ఆదివాసీలు ఈ అంశాల వారిగా తీసుకున్నారు ఇక్కడ బీజేపీలో పేదలకు విద్యుత్కు సంబంధించిన విషయాలు అదేవిధంగా వైద్యానికి సంబంధించిన విషయాలు వీరు తీసుకున్నారు దీంట్లో ఏమున్నాయి తూర్పు ఉత్తర ప్రాంతాలకు ఒకే దేశం ఒకే ఎన్నిక బీజేపీది ఇంటింటికి గ్యాస్ పైప్ లైన్తో గ్యాసు మూడు కోట్ల పక్కా ఇల్లు అన్నదాతలకు డ్రో అందరికీ డ్రోన్లు అగ్రికల్చర్కు డెబ్బై ఏళ్ళు దాటిన వారికి ఐదు లక్షల ఉచిత వైద్యము పరిమితి ఇరవై లక్షలకు పెంపు గిగ్గువర్గులకు సంక్షేమ పథకాలు అన్నారు ఉమ్మడి పౌరస్మృతి ఐదేళ్ల పాటు ఉచిత రేషను దేశవ్యాప్తంగా వందే భారత్ విస్త విస్తరణ ప్రశ్నపత్ర లీకేజ్పై కఠిన చట్టము ఇవి మోదీ గ్యారంటీ పేరిట బీజేపీ విడుదల చేసింది అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రజలను సెంట్రిక్గా ఒక గ్యారంటీ హామీ ఇస్తున్నట్టు కనబడుతున్నది మౌలికంగానే పదప్రయోగంలోనూ సమాజాన్ని అర్థం చేసుకున్న తీరులోనూ రెండు పార్ట్లకు స్పష్టమైన తేడా కనబడుతున్నది ఈ తేడా ప్రజల వాస్తవ జీవితంలో ఏ ఏది దగ్గర దగ్గరగా ఉన్నది అనేది చూసుకున్నప్పుడు బహుశా ప్రజలకు దూరంగా బీజేపీ ఉంటే గనక రేవంత్ రెడ్డి చెప్పినట్లు రెండు వేల నాలుగు రిపీట్ కావచ్చు కానీ వరుసగా వ్యక్తమవుతున్న వస్తు వెల్లడవుతున్న సర్వేలు లేదా ప్రజల్లో వస్తున్న ఒకనొక భావన ఈ మరోసారి మోదీ వస్తారా రావడానికి అవకాశాలున్నాయి అనే భావన అయితే ఉన్నది రేవంత్ రెడ్డి మరి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు రెండు వందల నలభైకి మించి రావు ఇండియా కూటమి అధికారంలోకి వస్తని సహజంగానే కాంగ్రెస్ నాయకులు అట్లా అంటారు కావచ్చు కానీ వాస్తవం అట్లా ఉన్నదా పరిస్థితి అంటే కనుక ఇందాక మనం మాట్లాడిన విషయాలలో ప్రజల జీవితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపే అంశాలే నిర్దేశిత లేదా కనుక అధికారానికి ఎవరి దగ్గర ఎవరి దూరమో తేల్చబోతున్నాయి